కరోనా వచ్చినప్పుడు ప్రపంచాన్ని ఏమి నమ్మించింది చైనా? అబ్బే అదేం అంటురోగం కాదు, ఏ ప్రాబ్లం లేదండి. ఆ తర్వాత అక్కడే స్పోర్ట్స్ నిర్వహించింది, ప్రపంచ దేశాలందరూ అక్కడికి వెళ్ళారు, ఆడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళతో పాటే కరోనా ప్రపంచమంతా వ్యాపించింది, పారిశ్రామికవేత్తలు తిరిగారు, అందరికీ వ్యాపించింది, ఉద్యోగులు తిరిగారు, ప్రపంచమంతా వ్యాపించింది. ఆ తర్వాత అబ్బబ్బే మేము తాజాగా తెలుసుకున్నాం, ఇది మనిషి నుండి మనిషికి పాకుతోందండి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రస్తుతం కరోనా టైంలో జరిగినటువంటి. అదే చైనా ఇప్పుడు మళ్ళీ నమ్మబలుకుతోంది. నిమోనియా కేసులు ఇప్పుడు 13,000 చేరినాయి. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతున్నటువంటి పిల్లల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. అల్లల్లాడిపోతున్నటువంటి పరిస్థితి, గిలగిల్లాడిపోతున్నారు. చైనా అయితే ఏర్పాట్లు చేస్తోంది, కానీ అది అంటువ్యాధో కాదో చెప్పట్లేదు, ఏం కాదని చెప్తోంది, కానీ దాన్ని నమ్మలేం. ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రపంచ దేశాల్లోకి నిదానంగా పాకుతున్నట్టు కనబడుతోంది. క్రమంగా చూస్తే ఇతర దేశాల్లో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ బిగినవుతోంది అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వస్తుంది. నెదర్లాండ్స్లో ఇట్లాంటి కేసులు వెలుగులోకి వచ్చినాయి. సిక్ చిల్డ్రన్స్ ఆగస్టులో సంఖ్య పెరిగింది అన్నటువంటి విషయం తాజాగా తెలుస్తోంది. అజ్మాత్ క్లాడ్ వర్కర్స్ ఇన్ చైనా అమిడ్ మిస్టీరియస్ నిమోనియా అవుట్బ్రేక్ సంబంధించి ఇది నెదర్లాండ్స్కి కూడా వ్యాపించిందా అన్నటువంటి భయం అయితే వస్తోంది.